లేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చిచ్చిన ఎన్నోసార్లు ఈ అక్కలు ఉండు. ఈ తమ్ముని నేను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండ్రా అధ్యక్ష. ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాలలో తమ్ముని నేను నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష. సొంత చెల్లెలు జైల్లో ఉంది అధ్యక్ష. ఆ చెల్లె గురించి మాట్లాడారు కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష. ఇంతకుముందు మా సభ్యుడు బాగా చెప్పిండు అధ్యక్ష. ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మోసగించిండు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చి బర్తరఫ్ చేసిండు. అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుని చేసింది అధ్యక్ష. శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తమర్ని చైర్ స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. మీరా కుమార్ గారిని లోక్సభ స్పీకర్గా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. మీరా కుమారి గారు నేరెళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి మీరా కుమార్ గారు వస్తే ఎయిర్పోర్టుల్ని అరెస్ట్ చేసిండ్రు అధ్యక్ష. అది వాళ్ళ నీతి వాళ్ళ జాతి. ఇవాళ ఎందుకు రాడు అధ్యక్ష? మిమ్మల్ని సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవాల్సి వస్తుందని, మీ ముందల కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష. ఏ దళితునైతే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో, ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరఫ్ చేసిండో, ఇవాళ వాళ్ళను అవమానించిన చంద్రశేఖరరావు మైకులో మాట్లాడాలంటే ఒక దళిత బిడ్డను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వు అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష. అది కాంగ్రెస్. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి జాతి సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖరరావుకి ఎవరిచ్చారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇస్తే ఓడిపోయింది అధ్యక్ష. ఓడిపోయినా కూడా సింగిల్ విండో చైర్మన్ చేసిండు మదన్మోహన్ గారు. కాంగ్రెస్ రాజకీయ జీవితం పెట్టిందే వాళ్ళ కాంగ్రెస్. హరీష్ రావు గారు ఏముండే అధ్యక్ష? వార్డ్ మెంబర్ ఉండేనా? మీరున్నారు కదా ఆ రోజు ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే వార్డు మెంబర్ లేని హరీష్ రావును రాష్ట్ర మంత్రిగా చేసింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? ఇంతకంటే హీనమైన చరిత్ర ఎవరికన్నా ఉంటుందా అధ్యక్ష? ఇన్ని విషయాలు ఉన్నా మేము ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు అధ్యక్ష. అవన్నీ ఎందుకనంటే గొప్ప లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, గొప్ప లక్ష్యంతో మాదిగా ఉపకరణాలు వర్గీకరణ కోసం మేము ముందుకు వచ్చినాం, ఇందు గొప్ప లక్ష్యంతో రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకొని రుణ విముక్తులను చేసి తలెత్తుకొని ఆత్మగౌరవంతో రైతులు తిరిగే విధంగా ఇవాళ ముందుకు తీసుకెళ్లాలి రైతులను అని మేము వస్తే వచ్చిన కాడి నుంచి మైక్ ఇస్తేనేమో శాపనార్థాలు, మైక్ ఇవ్వకపోతేనో పోడియంలా మొత్తం సమయం తీయండి అధ్యక్ష. ఎన్ని గంటలు మాట్లాడినో మీరు చూడండి అధ్యక్ష. ఎందుకు నడిపిండ్రు అధ్యక్ష? మీరు అర్ధరాత్రి వరకు 3:30 వరకు వాళ్ళకి మైక్ ఎన్నికనే కదా అధ్యక్ష. ఇది మీ గొప్పతనం కాదా? గతంలో బడ్జెట్తో పాటు గ్రాంట్స్ కానీ డిమాండ్స్ కానీ గిలిటన్ చేసి పాస్ చేసుకొని పోలేదా అధ్యక్ష? 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఒక్కరోజు అక్కడ నిలబడనియలేదు అధ్యక్ష. లోపలికి వచ్చినంబడే మార్షల్స్ను బట్టి గొర్రెలు నీడ్చినట్టు ఈడ్చి బజార్లో పడేసిండు అధ్యక్ష. మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మా మిత్రుడు సంపత్ కుమార్ గారిని శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసి అన్యాయంగా చేయని శిక్షకు వాళ్ళను ఉరేసిండ్రు అధ్యక్ష. మేము అట్లా ప్రవర్తించినామా అధ్యక్ష? వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు ధర్నా చేయనిచ్చినాం, అడిగి మాట్లాడినంతసేపు మైక్ ఇచ్చినాం, మంచి పనులకు సహకరించమని అడిగినాం. కాబట్టి ఇప్పటికైనా అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని అక్కలు ఇక్కడ ఉన్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు, మీ తమ్ముళ్ళు, మీ పిల్లలు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లా నిలబడి నిరసన తెలుపుడు కాదు. ఇట్లా నిలబడి నిరసన తెలపడం వల్ల అక్క మీకు మంచి పేరు రాదు, చెడ్డోడిని 10 ఇచ్చో వదిలిచ్చు.